Namaste, welcome to SumanTV. Prastham Mantha Patnaru, Planet Finance Business School Chairman Praveen Kumar Garu, Vartamat Lada. Namaste, sir. Namaste, madam. Yes, Bangaram. Ishtavan and Devaki Andraki Ishtame, Konukor and Ashpatunta, but Perigina rate like a chalaman the Agipair. But sudden ga, Bhariga, Pasadidaral Tagga and Nevarta, Kastanta Uprinchindi. At a Yantavaku Taggin, the sir, Tagadanical Karnal. First to last 1 year, one of prices choose there. So, if you have a problem, you can analyze it. In the next 3-4 months, you can see it. Yes. In Corona time, last year, I think somewhere April, March 2020, gold prices were 33,000-34,000 10 grams. That is 44-45 that day. 1 month time, 1.5 month time. One TV channel was called, August to September 2020 ki 60,000 daatochchani meer YouTube lo chusina thumbnail alage undi ippudu okay 60,000 anukunnanu adi 57,000 daaku poyindi last year August lo enduku poyindi first thing entante eppudaithe corona cases perugutunnayo last year lo manaku telisina vishayam ile America lo gaani across the world gaani corona cases perige kodi aarthika vyavastha kuntu padutundi ai aarthika mandagamnalo unnappudu central bankers, ante RBI, gaani, US Federal Reserve, gaani, Bank of Japan, gaani, European Central Bank or Bank of China. Vilandari kuda interest rates taggichi ekko money ni economy lo infuse chestaru. Okay. Ante evaranna loan kattaleni vallu unte loan lu ichi paatha loan repay chey. Edanna business loans kavalante fresh ga business start chesi interest unda vallaki kottaga loan ivvu. ఎవరన్నా ఈఎంఐ కట్టకపోతే ఒక 6 మంత్స్ వాళ్ళకి వైవర్ ఇచ్చేసి ఇట్లా ఎకానమీ లోకి మనీ సర్క్యులేషన్ ని పెంచడం కోసం అని చెప్పి ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గిస్తారు అప్పుడు ఎకానమీలో చాలా మందికి డబ్బులు వస్తాయి కానీ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ దొరకవు అంటే ఎకానమీ డౌన్ ట్రెండ్ లో ఉంటే ఎవరు కొత్త బిల్డింగ్ కట్టరు ఎవరు కొత్త ఆటోమొబైల్ ప్లాంట్ పెట్టరు రోడ్లు వేద్దామన్నా కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఎవరైతే సర్ప్లస్ క్యాష్ ఉన్నాయో ఎకానమీ రెసిషన్ టైంలో ఆ సర్ప్లస్ క్యాష్ అంతా కూడా బ్యాంక్స్ అయినా హెడ్జ్ ఫండ్స్ అయినా ఇన్వెస్టర్స్ అయినా ఎవరన్నా సరే ఆ డబ్బులన్నీ గోల్డ్ వైపు పరుగులు తీస్తుంది స్టాక్ మార్కెట్స్ అప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంటుంది కాబట్టి ఎకానమీ డౌన్లో ఉంటే మార్కెట్స్ డౌన్లో ఉంటుంది సో ఈ డౌన్లో ఎందుకు కొండం షేర్స్ అని చెప్పి ఎంత సర్ప్లస్ క్యాష్ అయితే ఉందో ఆ సర్ప్లస్ క్యాష్ అంతా గోల్డ్ వైపు తిప్పుతారు సో ఇది గత 100 ఏళ్లుగా జరిగిన ట్రెండే ఈ 2020లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను నేను అదే రకంగా అది నేను చెప్పినప్పుడు 43-41 నేను టీవీలో చెప్పినప్పుడు అది 60 పోతుంది అన్నాను 56-57 దగ్గర వెళ్ళి ఆగింది నేను ఆ టీవీ ప్రోగ్రాంలో అప్పుడే చెప్పాను ఎప్పటిదాకా అయితే ఈ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి ప్లస్ వ్యాక్సిన్ రావట్లేదు అన్న ఫియర్ ఉంటుందో గ్లోబల్గా అప్పటిదాకా ఇవి పెరుగుతూనే ఉంటాయని చెప్పి అయితే సెప్టెంబర్ అక్టోబర్కి వ్యాక్సిన్ వచ్చేస్తుంది థర్డ్ అసలు ట్రయల్స్లో ఉన్నామని చెప్పి కొన్ని కంట్రీస్ నవంబర్ నుంచి కూడా స్టార్ట్ చేసాయి మనకి సమ్వేర్ ఇన్ జనవరి నుంచి స్టార్ట్ చేశారు అనుకుంటా దశల వారీగా స్టార్ట్ చేశాక కొద్దిగా రిలీఫ్ వచ్చింది ఆ రిలీఫ్ రంగానే ఏమైందంటే వెంటనే సెంట్రల్ బ్యాంకర్స్ కూడా ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం కోసం అని చెప్పి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాయి కానీ ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ స్టెబిలైజ్ అయింది ఇంకా మనకి చీప్ ఇంట్రెస్ట్ రేట్స్ అవసరం లేదనుకున్నారో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ స్లోగా పెంచుతాయి అంటే ఎవరన్నా పర్సన్కి ఫీవర్ ఉంటే టాబ్లెట్ వేస్తాం ఫీవర్ తగ్గిపోయాక కూడా టాబ్లెట్లు వేసుకోవచ్చు కానీ త్వరగా చచ్చిపోతాడు అది అవసరం లేదు ఇట్లాగా లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఒక స్టెరాయిడ్ లాంటివి అనమాట ఈ స్టెరాయిడ్ అనేది ఎప్పుడైతే ప్రాబ్లమ్ లో ఉందో హెల్త్ అప్పుడు స్టెరాయిడ్ ఇచ్చి నడిపిస్తారు ఆ తర్వాత కొన్నాళ్ళు అయిపోయాక స్టెరాయిడ్ అవసరం లేకుండా వస్తే ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ పెంచుతారు సో లో ఇంట్రెస్ట్ రేట్స్ లేక స్టెరాయిడ్ ఇది రఘురామ రాజన్ గారు చెప్తారు బూస్టర్ షాట్స్ అంటారు రాజన్ గారు సో ఇట్లాగా ఇంట్రెస్ట్ రేట్స్ ని మళ్ళీ పెంచితే అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సెంట్రల్ బ్యాంకర్ కి ఎకానమీలో మళ్ళీ గాడిలో పడుతున్నది అని ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చింది తెలిసిందో వెంటనే మళ్ళీ గోల్డ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు హెడ్జ్ ఫండ్స్ వీళ్ళందరూ మళ్ళీ అవి తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్స్ లో పెడతారు అప్పుడు గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి స్టాక్స్ పెరుగుతాయి అయితే లాస్ట్ 1 వీక్ లో ప్లస్ లాస్ట్ 2 డేస్ లో జరిగిన ఈవెంట్స్ చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఎలాగంటే లాస్ట్ 1 మంత్ లో ఆల్మోస్ట్ కరోనా ఇంకా అయిపోయింది నో ప్రాబ్లం అట్ ఆల్ అని చెప్పి అనుకున్నాం ఇవి మనకి అయిపోయింది అని మనం అనుకోవడం వేరు ఫైనాన్షియల్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వడం వేరు అంటే మనం మీరు నేను ఏమనుకున్నా అది మార్కెట్లు రియాక్ట్ అవ్వాలి సో అట్లా రియాక్ట్ అవ్వడానికి మనకున్న ఫ్యాక్టర్ ఏంటంటే యుఎస్ బాండ్ ఈల్స్ యుఎస్ బాండ్ ఈల్స్ 2 ఇయర్ బాండ్ ఈల్డ్ చూస్తే 0.12% నుంచి అంటే యూ కెన్ సే 112 బేసిస్ పాయింట్స్ నుంచి అది
2.24 దాకా జంప్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే దట్ షోస్ దట్ మీరు ఇప్పుడు ట్వీట్స్ చూసినా సరే జోయ్ బైడెన్ది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎకానమీ స్టెబిలైజ్ అయిపోయింది, రివైవల్ అయిపోయామని 2 డేస్ వరకు. ఓకే, సో అందువల్ల గోల్డ్ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి లాస్ట్ 1 మంత్ నుంచి, 57,000 నుంచి ఇప్పుడు 45-46 లో ఉన్నాయి. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే, ఇలాగే వ్యాక్సినేషన్ అందరికి వచ్చేసి ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతే మేబీ డిసెంబర్కి మనం గోల్డ్ ప్రైసెస్ 37-36 కూడా చూడొచ్చు. అవునా, అంటే ప్రీ కరోనా లో రేట్ ఎంత ఉందో ఆ రేట్లు చూడొచ్చు. కరోనా ముందర 34-35 థర్డ్ వేవ్ అని కూడా చెప్తున్నారు కదా, ఆ ప్రభావం ఎంత ఇది 2 డేస్ ముందర వరకు సిచ్యువేషన్ ఎస్టిమేషన్ కన్సిడరింగ్ 2 డేస్ బ్యాక్. ఇప్పుడు లాస్ట్ 2 డేస్ లో ఏమైందంటే యుఎస్ లో కేసెస్ 100,000 దాటైంది, నిన్న డెత్లు 650-700 దాటాయి. ఇప్పుడు మళ్ళీ డెల్టా వేరియంట్ యుఎస్ లో కంట్రోల్ చేస్తున్నారు, కానీ ఏషియాలో ఇంకా మనకి వ్యాక్సినేషన్ టోటల్ అవ్వలేదు. అంటే మనం 1% 1 వ్యాక్సినేషన్, అంటే మనకి 1 డోస్ అయిన వాళ్ళు 30% ఉంటే పాపులేషన్ లో, 2 డోసెస్ అయిన వాళ్ళు 8% ఉన్నారు. అంటే మన దేశంలో కూడా ఇంకా 92% పాపులేషన్ కి 2 డోసెస్ అవ్వలేదు. సో ఇది ఇండియాలోనే కాదు, ఏషియాలో అంతా సేమ్ ఇలానే ఉంది. చైనా డేటా మనకి దొరకదు, అదర్ దాన్ చైనా ఇండియా, ఇండోనేషియా, జపాన్, ఇక్కడంతా కూడా సేమ్ ప్రాబ్లంలోనే ఉన్నాం. సో ఈ సిచ్యువేషన్స్ లో మళ్ళీ యుఎస్ లో ఫస్ట్ వేవ్ వస్తే 2 మంత్స్ అయ్యాక ఇండియాలో వచ్చింది, సెకండ్ వేవ్ అక్కడ ముందు వస్తే మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇప్పుడు అక్కడ 4th వేవ్ నడుస్తుంది, అది మనకి 3rd వేవ్ అవుతుంది. ఇట్లా మనకి కూడా మళ్ళీ 3rd వేవ్ వచ్చిందంటే దెర్ విల్ బి మోర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఎకానమీ గాడిలో పడకుండా, అంటే ఐ షుడ్ నాట్ సే బట్ జరగబోయే ఒక 2 దారులు చెప్తున్నా. ఒక దారి ఏం చెప్పాను, ఒక దారి ఏం చెప్పానంటే ఇంకొక 3-4 మంత్స్ లో ఎకానమీ స్టెబిలైజ్ అయిపోతే పీపుల్ దగ్గర డబ్బులు వస్తాయి, గోల్డ్ రేట్లు కూడా తగ్గుతాయి, అప్పుడు మీకు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ కొనుక్కోవచ్చు, మీ ఇన్కమ్ పెరుగుతుంది ప్లస్ గోల్డ్ తగ్గుతుంది కాబట్టి. రెండో కేసులో ఇప్పుడు 3rd వేవ్ వచ్చి మళ్ళీ ఎకానమీ డిస్టెబిలైజ్ అయిందంటే, ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ అనేది డౌన్ లో ఉన్నాయి మార్నింగ్ నుంచి, యుఎస్ మార్కెట్స్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి, బట్ ఏషియన్ మార్కెట్స్ బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఇది కనుక ఇంకొక 15 డేస్ కంటిన్యూ అయితే మనకి తెలుస్తుంది అసలు 3rd వేవ్ వస్తుందా రాదా అని. అయితే ఆ సిచ్యువేషన్ వస్తే మళ్ళీ గోల్డ్ ప్రైస్ పెరుగుతాయా, ఇది ఒక క్వశ్చన్. కానీ పెరగవు, ఎందుకంటే 3rd వేవ్ రాగానే గవర్నమెంట్స్ లాక్డౌన్ చేయవు, ఎందుకంటే సెంట్రల్ కాదు స్టేట్ కాదు అన్ని గవర్నమెంట్స్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయాయి ఈ లాక్డౌన్స్ వల్ల, రెవెన్యూస్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక లాక్డౌన్ పెట్టే సిచ్యువేషన్ లేదు. సరే, మరి పెట్టకపోతే ఏం చేస్తారు? ఎప్పుడైతే డెత్లు పెరిగిపోయి మళ్ళీ జనాలు శ్మశానాల్లో క్రౌడ్ పెరిగిపోయి, ఐ మీన్ డెడ్ బాడీస్ క్రౌడ్ పెరిగిపోయి శ్మశానాలు సరిపోకుండా, మనం ఏప్రిల్లో చూసాం కదా ప్రతి రోడ్లో అంబులెన్స్లు పోయి చాలా ప్యానిక్ క్రియేట్ అయింది ఏప్రిల్ 1st వీక్ ఆఫ్ మే వరకు కూడా 40 డేస్. అలా సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అయితే మళ్ళీ లాక్డౌన్ వస్తే మళ్ళీ గోల్డ్ ప్రైస్లు మళ్ళీ 50-55 వేలు దాటుతాయి. ఇప్పుడు 45-46 నుంచి 55-56 కూడా దాటేస్తాయి. కానీ అది వర్స్ట్ కేస్ సినారియో. అంటే ఇండియాలో కేసులు పెరిగినా సరే అది డెత్ల వరకు వెళ్తే కానీ మనకి సివియర్ ఇంపాక్ట్ అనేది కనిపించదు ఆర్థిక వ్యవస్థ మీద. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే గోల్డ్ ప్రైస్ అనేది మేజర్లీ డౌన్ ట్రెండే ఉంటుంది. బట్ డౌన్ ట్రెండే ఉంటుంది అని చెప్పి కొనకుండా ఉండొద్దు, ఎందుకంటే సార్ చెప్పారు నేను కొనలేదు అనుకోకుండా. మీరు న్యూస్ పేపర్ చూడని రోజు మీకు ఎప్పుడైతే లాక్డౌన్లో కేసులు పెరిగిపోతున్నాయని భయం వేసిందో అప్పుడు గోల్డ్ 46,000 కొనుక్కున్నా కూడా 53-54 అమ్మొచ్చు డిసెంబర్కి. కానీ సార్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే శ్రావణ మాసం వస్తుంది, అంటే సీజన్ బట్టి కూడా మనకి ఇండియాలో చాలా ఎక్కువగా డిమాండ్ ఉంటుంది గోల్డ్కి కూడా. సో మరి ఇప్పుడు తీసుకోవచ్చు అంటారా వద్దంటారా, మీరు ఏమని సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఎమోషనల్ ఫెస్టివల్ అలాంటి సెంటిమెంట్స్ ఉంటే కొనుక్కోండి, అది ఏం చేయలేము మనం, శ్రావణ మాసం అయిపోయి కొనుక్కోలేము. ఫెస్టివల్ కొనుక్కో, ఫెస్టివల్ కొనుక్కోవాలి, పెళ్ళి కావాలి, కరెక్ట్, అక్కడ తప్పదు. కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ నేను వెయిట్ చేస్తాను, నాకు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇదంటే దే కెన్ వెయిట్ ఫర్ అనదర్ 15-20 డేస్, సో దట్ వాళ్ళకి ఒక ట్రెండ్ తెలుస్తుంది ఇప్పుడు మనకేంటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయని చెప్పి దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవచ్చు. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఒక మాట చెప్తున్నారు సార్, ఇప్పుడు డైరెక్ట్ గా మీరు గోల్డ్ కొనే కన్నా అలా కొని మోసపోతున్నారు, దాని బదులు గోల్డ్ బాండ్స్ కొనుక్కోండి అని చెప్తారు, అది బెస్ట్. ఎంతవరకు కరెక్ట్ సార్? అది 100% బెస్ట్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది ఈ వీడియో చూస్తే లేడీస్ తిట్టుకుంటారేమో, బట్ ఏమవుతుందంటే హస్బెండ్ దగ్గర గోల్డ్ కొనిపిస్తారు, తర్వాత రేట్లు పెరిగి అమ్మదామంటే ఎట్టమ్మతో గోల్డ్ అంటారు. పాపం అక్కడ కొన్నప్పుడు తరుగు కూలి పోతాయి, అమ్మినప్పుడు పోతాయి. అవును, సో గోల్డ్ కొన్నప్పుడే 20% లాస్ లో కొంటున్నాం. అంటే గోల్డ్ ప్రైస్ 40% పెరిగితే గానీ మనకి ప్రాఫిట్ లో రాము.
సో ఇట్లాగా చాలా మంది లేడీస్ హస్బెండ్ దగ్గర గోల్డ్ కొనిస్తారు. ఏం చెప్తుంటారు అంటే మనకు తెలిసిందే, మగవాడికి ఎంత ఆస్తుందో ఆడవాళ్ళ గోల్డ్ని బట్టి చెప్పొచ్చు అని చెప్పి పాపం వాడిని వయసు చేస్తుంటారు. చాలా మంది మగవాళ్ళు కొంటుంటారు. కానీ ఏమవుతుందంటే అమ్మాయి కొన్ని రోజు అది ఒక ఎమోషనల్ వాల్యూ అటాచ్ అయిపోతుంది. దానివల్ల గోల్డ్ బాండ్స్ కొనుక్కుంటే ఇంకా వైఫ్ చెప్పకుండా కొనుక్కోవచ్చు హ్యాపీగా. వైఫ్ కి చెప్పక్కర్లేదు ఎన్ని గోల్డ్స్ కొన్నామని చెప్పి, రేపు పెరిగినప్పుడు అమ్మేసేయచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. దాన్ని కన్వర్షన్ కూడా చేసుకోవచ్చు. గోల్డ్ బాండ్స్ కొన్న తర్వాత నాకు ఫిజికల్ గోల్డ్ కావాలన్నా కూడా ఇస్తారు. సో అది ప్రాబ్లం లేదు. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి బాగా డౌన్ టౌన్ లో చూస్తే 36-37 వరకు అవ్వచ్చు పరిస్థితులు ఎలా కంటిన్యూ, అందరూ వ్యాక్సినేషన్ అయిపోతే కొంచెం పీక్ అంటే 56 దాకా ఉండొచ్చు. ఈ మధ్యలో అయితే ఖచ్చితంగా గోల్డ్ ఉంటుందంటారా? ఈ మధ్యలోనే ఉంటుంది. బట్ ఈ మధ్యలో ఎన్నాల్ ఐ మీన్ ఈ మధ్యలో కిందకు వస్తుందా పైకి వెళ్తుందా అంటే ఇంకొక 10-15 డేస్ వెయిట్ చేయడమే. ఎందుకంటే 2 డేస్ బ్యాక్ వరకు అయితే నేను కూడా చెప్పేవాడిని ఖచ్చితంగా 35,000 కి వస్తుందని. బట్ ఈ 2 డేస్ లో జరిగిన ఈవెంట్స్ చూసుకుంటే అన్స్టేబుల్ పీరియడ్ లో ఉన్నాము. ఈ థర్డ్ వేవ్ ఈవెంట్ పరిస్థితి, యుఎస్ లో కేసులు పెరగడం, యుఎస్ హాస్పిటల్స్ ఫిల్ అయిపోతున్నాయంట. సో ఈ అన్స్టేబుల్ సిచ్యువేషన్ లో ఇట్ ఇస్ బెటర్ టు వెయిట్ ఫర్ అనదర్ 10 డేస్ టైం. ఎస్, మనం ఆగస్ట్ సెంటర్ లో మిడిల్ లో ఉన్నాం యాక్చువల్లీ. 15 డేస్ ఉంది ఇంకా, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.